పలకిని పరీక్షించకుండానే అర్ధరాత్రి జీవిస్తున్నారా? పరీక్షించావు, అర్ధరాత్రి జీవిస్తున్నావు. అయితే నన్ను పరీక్షించనివ్వండి. వద్దనే ఉన్నారు కానీ పరీక్షించండి. సరే, ఈ పల్లకి ఎలా నడుస్తుందో చెప్పండి. ఆ దిశ తిప్పండి, పల్లకి పైకి లేస్తుంది. ఆ బొమ్మ ఎటువైపు తిప్పితే పల్లకి ఆ వైపు తిరుగుతుంది. అది కదో ఆ దిశ. పల్లకి ఎలా వెళ్ళారు కదండి? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు చెప్పు. తెలియదండి. ఎందుకు తెలియదు? ఇదంతా మోసం, పచ్చి మోసం. మోసమైన మహారాజా, పల్లకి దిగే మేటం చూపకమునిపై యువరాజు గారు పైకి ఎగిరిపోయారు. ఎగిరిపోకముందు ఎందుకు చెప్పలేదు? తెలుసుకోకుండానే ఎగిరిపోతారని మాకు ఎవరు చెప్పలేదండి. అదంతా మా కలవసం. మీకు 3 దినాలు గడివిస్తున్నాను. చిరంజీవి తిరిగి రాలేదో మీ తలకాయలు మా కంటి ముందు తీసేస్తారు. మాది ఒకే మాట, ఒకే బాణం. సరే, అంతవరకు ఉండే చేస్తాను తెలియండి. ఏదో
దొంగను పట్టుకుని దోచుకున్న వస్తువును తీసుకుపోదామనే వచ్చాను. ఎవరా దొంగ తెలుసుకోవే లక్ష్మి? ఇంకెవరు? మీ రాకుమారి. ఆ చిత్రపటం నాది కాదు, అది మా భూనసుందరి ప్రియునిది. ఈ చంద్రసేన యువరాజుల వారిది. లక్ష్మి, వారి వస్తువు ఏదైనా ఇక్కడ ఉంటే మహారాష్ట్ర మనవి చేసుకుని తెప్పించుకోమనమే. అంతేగాని ఇలా సాహసం చేసి అంతఃపురంలో దోపిడికి సిద్ధపడితే చిక్కుల్లో పడతారు. వెళ్ళండి. సరే లక్ష్మి, వారిని ఆగమనివే. అన్ని మాట్లాడి పోతుంటే ఇంకా ఆగమంటారు ఎందుకమ్మా? వెళ్ళనియండి. ఆయన ఎలా వెళతారో, ఆ పల్లెకి ఎలా పైకి ఎగిరిపోతుందో నేను చూస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఈ మీట నొక్కితే పైకి వెళుతుంది, ఈ బొమ్మను ఇటు తిప్పితే ఆ దిశగా వెళుతుంది, ఈ మీద కిందకు లాగితే కిందకు దిగుతుంది. అది దీని యంత్రభాగం. అవును లక్ష్మి, లేకుంటే ఈ పల్లకి మేడపైకి ఎలా రాగలదే? క్షమించండి, తమరెవరో తెలియక మా చెల్లి. నాకెందుకు తెలియదమ్మా నీ ఆత్రత ఏమిటో అర్థం చేసుకుందామని గాని, ఇలా కంటి చూపులతో కడుపు నిండుతుందా? ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి గాని. చూపులతో తెలిపిన మా చెలి ఆహ్వానాన్ని అంగీకరించి అంతఃపురంలోనికి దయచేయండి. లేవండి, ఇంకా నిద్రపోతున్నారా? ఏమిటా కన్నీరు? శరీరంతో పాటు శాంతిని కూడా కోల్పోయిన కన్నీరు కాక మిగిలినది ఏమిటి? నా దేవదత్తుని దిక్కులేని వాణిగా చేశారు, నాకు ఇచ్చిన మాట మర్చిపోయారు. మరచిపోలేదు దేవి, మరచిపోలేదు. నీ రూపంతో పాటు మరణశయ్యపై నీకు చేసిన వాగ్దానం కూడా నా హృదయంలో బెదులుతూనే ఉంది. కానీ ఏం చెయ్యను, కాలం కలిసి రానప్పుడు కాలభుజంగం కూడా కరుగులో దూరుతుంది. కాని కాటు వేయలేదు. న్యాయం పేరుతో నా బిడ్డను నాకు దూరం చేసిన ఆ రాజదంపతులు తమ బిడ్డ కోసం కృంగి కృషించి కుమిలిపోయేటట్లు చేస్తాను. ఆ రాకుమారితోని నీ కుమారుడు దేవదత్తుని వివాహం కల్పించి తీరుతాను. ఇది సత్యం. చూడండి మహారాజా, ఈ తిప్పుడు మాటలు తప్పుడేమో.